ఒక అమ్మాయిని డాక్టర్నో లాయర్నో ఇంజనీర్నో చదివిస్తే వాళ్ళు ముప్పై నలభై యాభై ఏళ్ళు ఈ సమాజానికి సేవ చేసి సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు విద్య కోసం పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు విద్య కోసం పెట్టే పెట్టుబడి పెట్టుబడి అది భవిష్యత్తు ఆదాయం కాబట్టి మినిమం పది శాతం పైన నిధులు విద్య కోసం ఖర్చు పెట్టి మీ హాస్టల్స్లో ఏవైతే వసతులు లేవో ఫ్యాన్లు లేవనో పౌష్టికాహారం అందడం లేదనో ఆడపిల్లల ఇతర సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకుంటలేదనేదైతే ఉన్నదో మీ సొంత తల్లిదండ్రులు ఆర్థికంగా నిలదొక్కుంటే మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకునే విధంగా చట్టాలను సవరించి ఎప్పటికప్పుడు కమిషన్స్ అపాయింట్ చేసి మీ హాస్టల్స్ తిరిగి మీ అభిప్రాయాలు కనుక్కొని పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పర్టికులర్గా గర్ల్స్ ఏసీ ఎస్టీ బీసీ అదర్ ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉత్తమంగా నిర్వహించే విధంగా మీ హాస్టల్ కమిటీసు మీతోనే పెట్టి ఎందుకంటే మీ దాంట్లోనే ఒక అసోసియేషన్లు పెట్టి బాధ్యత ఇచ్చి మీరిచ్చే సూచనలను అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది ఇవాళ వ్యవసాయం గురించి ఒక సోదరిమని చెప్పింది ఎస్ మీరు ఒకసారి వరంగల్ డిక్లరేషన్ మేము ముఖ్యంగా కుటుంబాల ఆత్మగౌరవంతో బతకాలంటే పండించిన పంట తను చెప్పిన దాంట్లో చాలా లాజిక్ ఉంది అగ్గిపెట్టైనా సబ్బు బిల్ అయినా ఏ వస్తువు అయినా ఉత్పత్తి చేస్తూడే ధర నిర్ణయించి ఈ ధరకు మేము అమ్ముతామంటుండో ఆ ధర మనం ఇచ్చి కొంటున్నాం సమాజంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసినోడైనా ఉత్పత్తి చేసేవాడే ధర నిర్ణయిస్తుండు వ్యవసాయం చేసే రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీసుకొని మార్కెట్కి పోతే ధర మాత్రం వాడు నిర్ణయిస్తుండు అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఎంఎస్ మినిమం సపోర్ట్ ప్రైజ్ అందుకే ఇవ్వాల వరికైనా మిర్చికైనా మిగతా వాటికి ఈరోజు ఎందుకు కనీస మద్దతు ధర వచ్చిందంటే ఆ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానం దళారులు వ్యాపారులు మార్కెట్కి వెళ్ళిన రైతుల్ని మోసం అని చెప్పి చట్టాన్ని మేము తెస్తే ఇవాళ చట్టాన్ని తూట్లు పొడిసి రాష్ట్ర ప్రభుత్వం దళారులతో కుమ్ముక్కై పంతొమ్మిది వందల అరవై రూపాయల కొనాల్సిన ఒడ్లు క్వింటా ఇలా పన్నెండు వందల గుంటూరు ఇరవై వేల కొనాల్సిన మిర్చి ఇవాళ పన్నెండు వేల కొంటున్నారు ఎనిమిది తొమ్మిది వేలకు కొనాల్సిన కందులు ఇవాళ నాలుగు వేలకు కొంటున్నారు మొక్కజొన్న సోయాబీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల రోదన చెప్పాల్సిన అవసరమే లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని పిలిపించి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాదు రైతు పండించిన ఏ ధర కొంటుందో వరంగల్ డిక్లరేషన్ ద్వారా మేము తీసుకొచ్చిన వరంగల్ డిక్లరేషన్కి సంబంధించిన పాంప్లెంట్స్ వివరాలు అందు కూడా ఈ విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించండి చంద్రశేఖరరావు గొప్ప స్లోగా నీళ్లు నిధులు నియామకాలు ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులు నియామకాల గురించి అడుగుతున్నారు ఆయన ఉద్దేశంలో నియామకాలు అంటే ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న ఉద్యోగాల నియామకాలు కాదు మన ఇండ్లలో ఉన్న నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మోసం చేసిండు కానీ ఆయన ఇంటికో ఉద్యోగం మనకి ఇవ్వలేదు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిడు కొడుకు మంత్రి అయిండు అల్లుడు మంత్రి అయిండు సటకుని కొడుకు రాయసభ అయిండు ఎంపీగా ఓడిస్తే ఒక్కరోజు కూడా ఖాళీగా గుంచలే మళ్ళీ ఎంబడే ఎమ్మెల్సీ ఇచ్చిండు వాళ్ళు సుడ్డపైన ఈ పక్కనే ఉంటాడు వినోద్ రావు